ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు గూడు కోసం పోరాడుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్నాళ్లుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు. నెల రోజుల క్రితం 2000 ఆదివాసీ కుటుంబాలు 72 సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. తామందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. నిరుపేదలైన తమకు గూడు కల్పించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నారు ఆదివాసీలు. ఆదిలాబాద్ పట్టణం సమీపంలోని బట్టి సావర్గం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా స్థానికంగా వాళ్ళు ఒక చిన్నపాటి గుడిసెల్లాగా వేసుకొని నివాసం ఉంటున్నారు. 2000 మంది 22 ఎకరాల భూమిలో మాత్రం వీళ్ళంతా ఇక్కడనే ఉండి చాలా రోజుల్లో కూడా ఆందోళన చేపడుతున్నారు. మనతో పాటు కుడుం దెబ్బ నాయకులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంది, వాళ్ళ సమస్య ఏంది తెలుసు? మీ సమస్య ఏంటి, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు? దాదాపు కొమరంభీము గూడలో 72 సర్వే నంబర్లో 2007 నుండి అయితే ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. ఎందుకంటే 2007 నుండి 2013 వరకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఆదివాసీలు దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను ఇక్కడ నుండి తొలగించిన తర్వాత వీళ్ళకు మీకు ఎక్కడో ఒక జాగాల ఖచ్చితంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలు అనేక మార్లు ఎంఆర్ఓలు కలెక్టర్లకు పీఓలకు ఆర్డీఓలకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆదివాసీలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో ఈ పోయిన నెలలో ఇక్కడ ఆదివాసీలందరూ కూడా 9 తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీలందరూ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ ఆధ్వర్యంలో ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఈ యొక్క నిరాహార దీక్ష కూడా ఎవరైతే నిరుపేద ఆదివాసీలు ఉన్నారో వీళ్లకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు, కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ఇక్కడ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మొన్ననే సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా కొన్ని వేలాది మంది ఆదివాసీలతో ఇక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు నిరసన తెలిపి అక్కడ మెమోరాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు జోక్యం చేసుకొని ఈ యొక్క నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. మేడం, అంటే మీరు వినతి పత్రం ఇచ్చారు ప్రభుత్వానికి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీకు నమ్మకం ఉందా ఈ స్థలాలు మీకు వస్తాయని చెప్పేసి? అంటే నమ్మకం అంటే మాకు నమ్మకమే ఉన్నది సార్, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇది మాకు చెందాలి, మా ఆదివాసులకు చెందాలనే పట్టుదలతోనే మేము ఉంటున్నాము. ఎందుకంటే దీనికి పక్కకి కూడా ఇంతకు ముందు కూడా ఉండే, మరి దాన్ని లేపేసి దీన్ని లేపేసి అక్కడ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినరు, మరి వాళ్ళని ఎందుకు లేపేయడం లేదు సార్? మేము పుట్టకుటి కోసము ఇక్కడ బతుకుతున్నాం సార్, మా పిల్లల్ని చదివించుకోవాలంటే చదివించుకోలేకపోతున్నాం, ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అందుకే మేము ఇక్కడ వచ్చి మా ప్రభుత్వ భూమిలోనే మా ఆదివాసులందరూ 9 తెగల ఆదివాసులు మేమందరం కలిసి కూడా ఇది ప్రభుత్వ భూమి, మనకు ఉండటానికి ఇండ్లు లేవు కాబట్టి ఈ ఇండ్లు ఈ స్థలము మనకు దక్కేటట్టు మనం అందరం కూడా కొట్లాడుకోవాలి, దీన్ని సాధించుకోవాలనే ఒక పట్టుదలతో మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం సార్. మొత్తానికి ఒక తుడుముదెబ్బ ఆధ్వర్యంలో అయితే ఆదివాసులంతా కూడా తమకే ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కావచ్చు, ఇతర ఈ మంచి అంటే విలువైన భూమిపైన కన్నేసినటువంటి వ్యాపారులు కావచ్చు, ఉన్నత వర్గాలు వారికి చెందకుండా తమకే కేటాయించాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రుద్ద కలిసి వేణు, TV5 ఆదిలాబాద్.